S4TV News కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 15వ శాసనసభ కొలువు తీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11:05 పదిహేనవ అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభమైంది. 15వ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా నియమితులైన సంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం తొలుత ముఖ్యమంత్రి సభా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్ చంద్రబాబు నాయుడు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన ఎన్ చంద్రబాబు నాయుడు అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలు గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్బి అమ్జద్ బాషా అనే నేను శాసనసభ సభ్యుని. ఆంధ్రప్రదేశ్ లో 15వ అసెంబ్లీ తొలి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా సంబంధించిన అప్పలనాయుడు వ్యవహరించారు. ఎందుకైనా ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనసభలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. అనంతరం సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. అసెంబ్లీలో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఒకరు అసెంబ్లీలో ఉన్నారు. తొలిసారి జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోవడం గమనార్హం. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన మేకతోటి సుచరిత అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ సురేష్ ఆదిమూలపు.
Andhra Pradesh Shasana Sabha Sabhudinaina Bapsa Sachinanaina Nenu Sabha Niyamalaku Kattubadi Untanani Vatini Anusaristanani Sabha Maryadalanu Patistanani Sampradayalanu Gaurvistanani Daiva Sakshiga Pramanam Chestunnanu. Sri Ranganatha Raju Cherukuvada. Andhra Pradesh Shasana Sabhudinaina Cherukuvada Sri Ranganathane Nenu Sabha Niyamalaku Kattubadi Untanani Vatini Anusaristanani Sabha Maryadalanu Patistanani Sampradayalanu Gaurvistanani Daiva Sakshiga Pramanam Chestunnanu. Sri Sri Venkateswara Rao. Nenu Swikarinchaboye Kartavyanni Shraddha Shaktulato Nirvahistanani Daiva Sakshiga Pramanam Chestunnanu. Andhra Pradesh Shasana Sabha Sabhyudaina Kodali Sri Venkateswara Nani Ane Nenu Sabha Niyamalaku Kattubadi Untanani Vatini Anusaristanani Sabha Maryadalani Patistanani Sampradayalanu Gaurvistanani Daiva Sakshiga Pramanam Chestunnanu. Srinivasa Reddy. వెలగపూడిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లే ముందు వీరంతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 15వసారి కొలువు తీరిన వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అసెంబ్లీకి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు మార్గ మధ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వీరిలో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, పయ్యావుల తదితరులు ఉన్నారు. బాలయ్యను చూసిన పార్టీ అభిమానులు నినాదాలు చేశారు. వీరంతా అసెంబ్లీ తొలి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీకి రెండోసారి ఎన్నికై రావడం చాలా ఆనందంగా ఉందన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు సభా సాంప్రదాయాలను తొంగలో తొక్కారని, ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వలేదని విమర్శించారు. చాలా మంది వైసీపీ నేతలను చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేశారని, దీన్ని ప్రజలంతా చూశారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు ఈ రోజు 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో తాము టీడీపీ ఎమ్మెల్యేలాగా ప్రవర్తించబోమని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ దేశానికి ఆదర్శంగా నిలిచేలా నిర్వహిస్తామని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయడాలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాలు ఉండబోమని తేల్చి చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అసెంబ్లీ సెషన్స్ దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా జరుగుతాయి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల సమస్యల్ని ఎవరు మాట్లాడాలనుకున్నా, ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా కూడా అందరికీ అవకాశం ఉంటుంది. నిజంగా ప్రజా సమస్యల్ని దూరం చేయడంలో సలహాలు మంచిగా ఉంటే స్వీకరించడానికి కూడా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. గత పరిపాలన అనైతికంగా జరిగిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. ఇవాళ పరిపాలన అంటే ఎలా ఉంటుందో తమ ముఖ్యమంత్రి జగన్ చేసి చూపిస్తున్నారన్నారు. తగిన అర్హత ఉంటే ఏ పథకాలైనా అర్హులైన వారందరికీ మంజూరు అవుతాయన్నారు ఆయన. పరిపాలన అంటే అలా కాదు, పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని మా నాయకుడు నిరూపించబోతున్నాడు. ఇంతకుముందు పింఛను కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక పొలం కావాలంటే, ఒక లోన్ కావాలంటే దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉన్న వారికి ఇస్తాము అనే ఆలోచనతో పరిపాలన చేసిన సంగతి మనకు అంతా తెలుసు. ఈరోజు అర్హత అన్నది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, పార్టీ కాదు. అర్హత అన్నది ఉంటే ఎవరికైనా మేము మేలు చేస్తామని మా నాయకుడు నిరూపించబోతున్నాడు. అలాంటి పరిపాలన తీసుకురాబోతున్నాడు. దానికి సాక్ష్యాలుగానే ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా కావచ్చు, 2,250 రూపాయల పింఛను కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉన్నా కూడా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయినా కూడా అతను అర్హుడైతే, అతను బాధితుడైతే, అతనికి అర్హత ఉంటే అతను సహాయం చేయమని చెప్పేటటువంటి పెద్ద గుణము మా నాయకులు తీసుకురాబోతున్నారు. అర్హతే క్రైటీరియా తీసుకొని పరిపాలన ముందుకు తీసుకుపోతున్నాం, సంస్కరణ పథకాలు వాళ్ళకి అందించబోతున్నాం.
అసెంబ్లీలో కూడా ఇప్పటిన చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకనైనా హుందాగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు పెద్దరకంగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శించడమే లక్ష్యంగా కాకుండా 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శనాధారంతో కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని ప్రోత్సహించమని, సమర్థించమని, పెద్దరికాన్ని నిలబెట్టుకోమని మీ ద్వారా విజ్ఞప్తి. మహబూబ్ నగర్ లోని పిల్లల మరిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రసనశాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ పురావస్తు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రదర్శనశాలలు అద్భుతమైన, అతి పురాతనమైన చారిత్రక కళాఖండాలను సందర్శకులకు తెలిపించేందుకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మంత్రి. మన ప్రాచీన సంస్కృతి సంపద భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సంస్కృతి చరిత్రను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఆయన. పిల్లల మరి అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పురావస్తు శాఖ సంచాలకులు దినకర్ బాబు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజులతో పాటు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు నారాయణ, రాములు నాయక్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ రాధా అమర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుర్తొచ్చే రీతిలో ఒక 3-4 సంవత్సరాల క్రితం ప్రారంభించి మరి ఆ స్థాయికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉన్నదే, దీనికి కొంచెం మరుగులు దిద్దుకుంటే మరి ఒక మామగారికి ఎవరు వచ్చినా పిల్లల మరి మయూరి పార్క్ ఇంకొక ఏదో ఒక ప్లేస్ చేస్తే ఒకరోజు మన్యంకొండ, ఒకరోజు 2 రోజులు మామగారులో స్టే అయ్యి ఒక టూరిజం ప్యాకేజ్లో స్టే అయ్యి మయూరిలో ఉండి పిల్లల మరి ఇక్కడ చూసుకొని మన్నెంకొండ పోవడము, ముస్లింలు అయితే అబ్దుల్ గాదర్గా శాసన దర్గా చూడము, క్రైస్తవులు అయితే శిలోకొండ చూసుకోవడము, ఏ మతం వాళ్ళు వచ్చినా మా చరిత్రను నాగరికత తెలుసుకొని ఒక దైవభక్తిని పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారని, 27 డిమాండ్ల పరిష్కారానికి జగన్ అంగీకరించారని నేతలు తెలిపారు. దీంతో 2013 నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ గురువారం నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు. స్పీకర్ గా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించానన్నారు కోడెల శివప్రసాద్. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే తనకు ఇన్ని పదవులు వచ్చాయని తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే చెప్పానన్నారు మాజీ స్పీకర్ కోడెల. తన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పథకం ప్రకారమై తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తామంటే సహకరిస్తామన్నారు. అక్రమాలు చేస్తే మాత్రం పోరాటాలు చేస్తామన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించినప్పుడు సభకు రావాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం వచ్చింది, 4 సార్లు అధికారం పోయింది. అధికారం వచ్చిన ప్రతిసారి కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాను తప్పితే దాడులు దుర్మార్గాలకు ఎప్పుడు పాల్పడలేదు, ఇది స్పష్టం. అదేవిధంగా జగన్ గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు ఆమోదించారు, దాన్ని మేము కూడా కొనసాగిస్తాం. కానీ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి. ప్రతిపక్షాల మీద విభిన్న వాళ్ళపైన కక్ష సాధింపుకి వాడొద్దని, ఉపయోగించొద్దని చెప్పి కోరుతున్నాను. అట్లాగే నేను హైదరాబాద్లో నా వ్యక్తిగత కార్యక్రమాలు, ఫంక్షన్స్,
ఎంగేజ్మెంట్ ఇట్లాంటి వల్ల 4-5 రోజులు అక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు చూశాను విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు. దానిలో స్పీకర్గా అసెంబ్లీ ప్రతిష్ట బెదిరించాడు, కళంకం వచ్చింది అని చెప్పి మాట్లాడటం ఒకటి, రెండోది మా కుటుంబ సభ్యులపైన ఆరోపణ చేస్తూ అందరూ వచ్చి కేసులు పెట్టండి అని రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేశాడు. వీటిపైన కొన్ని స్పష్టత ఇవ్వవలసిన బాధ్యత నాపై ఉంది. అందుచో స్పీకర్గా చూస్తే విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్పీకర్ అయ్యే అదృష్టం నాకు కలిగింది. చంద్రబాబు గారు అండ్ అసెంబ్లీలో శాసనసభ్యులు అటు ప్రతిపక్షం అధికార పక్షం మిత్రపక్షం అన్నీ అందరూ కలిసి యునానిమస్గా స్పీకర్ అయ్యే అవకాశం. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీ ఐఐసీ చైర్పర్సన్ గా రోజాను నియమించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఏపీ ఐఐసీసీ చైర్పర్సన్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ లో రోజాకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైర్పర్సన్ గా ఆమె నియామకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు రాజకీయాల్లో విధేయత అనే పదానికి ఎంతో విలువ ఉంటుంది. కొన్నిసార్లు విధేయతకు అర్థాలు మారిపోయినా అంతిమంగా ఎవరైనా అధినాయకత్వానికి విధేయులుగా ఉండి సాధ్యమైనంత మేర లబ్ధి పొందాలనుకోవడం సహజమే. నగరి ఎమ్మెల్యే రోజా విషయంలో విధేయత అంశం అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. ప్రభుత్వానికి గండి కొడుతూ నగర నడిబొడ్డులో డీజిల్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొన్ని నెలలుగా ఈ మాఫియా జరుగుతూ ఉన్నా నిలదీసి అడిగేవారు లేరంటే అతిశయోక్తి కాదు. వాహనాల నుండి గుట్టు చప్పుడు కాకుండా డీజిల్ దొంగిలించి అబిట్స్ బొగ్గులకుంట వాటర్ వర్క్స్ లో ట్యాంకర్ వాహనాలకు మున్సిపల్ వాహన డ్రైవర్లు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఎవరైనా గమనిస్తారని కిలోమీటర్ దూరాన మున్సిపల్ వాహనాన్ని ఆపి ద్విచక్ర వాహనంపై డీజిల్ సరఫరా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డీజిల్ మాఫియా విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బీహార్ లోని ముజఫర్పూర్ లో విషాదం నెలకొంది. మెదడు వాపు వ్యాధి సంబంధిత లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృతి చెందారు. విపరీత జ్వరం ఇతర లక్షణాలతో మరో 100 మందికి పైగా చిన్నారులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బీహార్ లోని ముజఫర్పూర్ లో చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది తీవ్ర జ్వరం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం లక్షణాలు ఉన్నవారేనని ముజఫర్ నగర్ సివిల్ సర్జన్ ఎస్పీ సింగ్ తెలిపారు. చిన్నారుల్లో కొంతమంది కేజ్రీవాల్ ఆసుపత్రిలో, మరికొందరు శ్రీకృష్ణ మెమోరియల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కోల్కతాలోని లాల్ బజార్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ తలపెట్టింది. రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ అదే ప్రాంతంలో కొలువై ఉన్నాయి. అధికార తృణమూల ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా చర్యలు తీసుకొని పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపు దూసుకువస్తున్న ర్యాలీని పోలీసులు నిలువరించారు. ఎంతకీ వెనక తగ్గకపోయేసరికి పోలీసులు బ్యాటన్స్, టీఆర్ గ్యాస్, వాటర్ కెనాలను ప్రయోగించారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు బాటిళ్లు, రాళ్లను పోలీసులపై విసిరారు. నూతనంగా ఎన్నికైన 18 మంది బీజేపీ ఎంపీలు, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ సీనియర్ నాయకులు కైలాష్ విజయ వార్గయ్య, ముకుల్ రాయ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.